మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కన్నబాబు మాట్లాడుతున్నారు. మాటలు కాదు, చేతలతోనే ఏదైనా చెబుతాను. ఒక సామాజిక న్యాయం కోసం, ఆయన ఇచ్చిన మాట కోసం ఆ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి పెద్దపీట వేస్తాను. నేను నామినేటెడ్ పదవుల్లో కానీ ఇతర పదవుల్లో కానీ ఏలూరులో బీసీ డిక్లరేషన్ ఆయన చెప్పారు. ఆ మాటని తూచా తప్పకుండా నిలబెట్టుకుని ఇవాళ ఒక సంచలనానికి తెరదీశారు. మొన్న మీరు చూస్తే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎస్టీలకి కనీసం మంత్రివర్గంలో స్థానం లేదు. చివరిలో ఏదో తూతి మంత్రంగా 3 నెలలో 4 నెలలో మంత్రిని చేశారు. అదేవిధంగా మైనార్టీలకి చివరి దాకా స్థానం లేదు. కానీ ఇవాళ ఎస్టీలకి మైనార్టీలకి కూడా మంత్రివర్గంలో తీసుకుని వారిని ఉప ముఖ్యమంత్రులను చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. అంతేకాదు, అన్ని వర్గాలకి, అన్ని సామాజిక వర్గాలకి కూడా ఒక సమతుల్యత ఉండే విధంగా, ఒక మెసేజ్ ఉండే విధంగా ఆయన ఈ మంత్రివర్గాన్ని కూర్పు చేశారు. నేను అనుకుంటూ ఉన్నాను, భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లో ఇవాళ ఏదైతే ఈయన పాలనలో తీసుకొస్తున్న మార్పులు కానీ అనుసరిస్తున్న విధానాలు కానీ సంస్కరణలు ఉన్నాయో ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించే పరిస్థితి వస్తుంది. తొలి సంతకం ఆయన పెట్టినప్పటి నుంచి కూడా ఒక పాలనా దక్షత గురించి ఆయన ఏ విధంగా ముందుకెళ్తున్నారనేది, ఆయన పాలనా దక్షత ఏంటనేది కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఆయన ముందుకెళ్తూ ఉన్నారు. ఆయన క్యాబినెట్లో ఇవాళ సభ్యుడిగా ఉండడం, నన్ను ఆయన తీసుకోవడం అనేది నాకు ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎప్పటికీ ఆయనకి రుణపడి ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. సార్, పోలవరం విషయంలో కావచ్చు, ఇతరత్ర విషయాల్లో ఎటువంటి ప్రాధాన్యతలు ఉండబోతే ప్రభుత్వం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టత ఉందని ఇంతకుముందే చెప్పాను. పోలవరమే కాదు, ఏ సబ్జెక్ట్ తీసుకునేవండి, ఆయన క్షుణ్ణంగా దాన్ని అధ్యయనం చేసి దాన్ని ఆకలింపు చేసుకున్న తర్వాతే ముందుకెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ప్రత్యేకంగా ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ అని కాదు, ఏ సబ్జెక్టులో అయినా సరే ఆయన చాలా డెప్త్ ఉంటారు. ఆ విషయం త్వరలో మిగతా వాళ్ళు కూడా అర్థమవుతూ ఉంటుంది. రోజు పోలవరం విషయానికి వచ్చేసరికి పైనుంచి సహకారం అవసరం అవుతుంది కేంద్రం నుంచి. సో అది ఏ మేరకు లభిస్తుంది, లాబింగ్ ఏ విధంగా చేయబోతుంది? మనం ఎప్పుడూ కూడా మన ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజాహితం కోసం ఆలోచిస్తే దాని ఫలితం ఒకలా ఉంటుంది. రాజకీయ ప్రయోజనాల కోసం గంటకు ఒక మాట మాట్లాడితే ఒకలా ఉంటుంది. సో ఈ రకమైన భావన, ఒక్కొక్కరుగా మంత్రులు ఒక్కొక్కరుగా వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా ఛాంబర్లోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి వచ్చి ప్రమాణ స్వీకారం చేయబోయే ముందు జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయన విషెస్ కూడా, ఆయనకి విషెస్ చెప్పడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఒక్కొక్కరుగా మంత్రులు ఇప్పటివరకే రంగనాథరాజు, సో ఇటువంటి నేతలు రంగనాథరాజు, కొడాలి నాని, పేర్ని నాని, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. కొద్దిసేపు క్రితమే చూసాం కురసాల కన్నబాబు, సో వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో మొత్తం మీద ఒక్కొక్కరుగా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో పరిస్థితి ఇది తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ ప్రవేశం చేసి సరిగ్గా అనుకున్న ముహూర్తం ప్రకారం ఈరోజు ముఖ్యమంత్రిగా తన ఛాంబర్లో బాధ్యతలను స్వీకరించారు. ముఖ్యమైన ఫైళ్లపై సంతకం కూడా చేశారు. మరి కాసేపట్లోనే ఈరోజు సచివాలయ ప్రాంగణ సమీపంలోనే ఏర్పాటు చేసిన సభా వేదికపైన మంత్రులుగా తొలి క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.